పక్క అనుభవం ఉండే వరదరాజన్ రెడ్డి, ఇంకో పక్క భవిష్యత్తు ఉండే భూపేష్ రెడ్డి అండగా ఉంటాడు, అవసరమైతే దీటుగా ఉంటాడు. పార్టీ అన్నుంటుంది, పరిగెత్తమంటే పరిగెత్తాడు. ఎవరన్నా వస్తే కర్ర ఎత్తుకొని బొమ్మను కూడా ఎత్తుకొని వెళ్తాడు. సైకిల్ చాలు మనకు, ఎవరన్నా వస్తే మనం ఎవరి జోలికి పోం, కానీ మన జోలికి వస్తే మాత్రం ఆత్మరక్షణ. అందుకే ఈరోజు మిమ్మల్ని చూశాను, చాలా సంతోషంగా ఉంది. మంచి ఎండ, నాకు కూడా ఉత్సాహం ఎక్కువైపోయింది. అందుకే టైం కూడా చూసుకోలేదు నేను. మీరు ఇష్టమైనా లేకపోయినా టైం అయినా మీరు ఎండలో బాధపడుతున్నారు, చెమట్లు కారిపోతున్నాయి. అయినా నేను చెప్పవలసిన విషయాలు చెప్పాను. చెప్పానా లేదా? ఎవరికైనా సందేహాలున్నాయా? కడప జిల్లా వాసులకు సందేహాలున్నాయా అని అడుగుతున్నా. దీనికంటే ఎలాంటి సందేశం ఇవ్వాలని అడుగుతున్నా. నిజమేనా? చెప్పానా? సూటిగా చెప్పానంటే గట్టిగా చేయలిపోయేకండి. రేపటి నుంచి యుద్ధ రంగానికి వెళ్ళండి, రణరంగానికి సంసిద్ధులు కండి. గెలుస్తున్నాం, కడప కూడా గెలుస్తున్నాం. కేంద్రంలో 400+ సీట్లు వస్తాయి ఎన్డీఏకి. ఆంధ్రప్రదేశ్లో 160+. ఇప్పుడు ఈ ఉత్సాహం చూస్తామంటే 24 అనుకున్న పార్లమెంట్లు ఇప్పుడు 25కు 25. భూపేష్ ఎన్నుకుంటే స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. అవినాష్ రెడ్డి ఎన్నుకుంటే కేసు మాఫీ కోసం ఉంటాడు. ఎవరు కావాలి మీకు? మంచి వాణ్ణి చంపించిన నిధులు కావాలన్నా? ఒక సచ్చీలత, ఒక బుల్లెట్ లాంటి భూపేష్ కావాలన్నా మీరే ఆలోచించమని కోరుతూ మళ్ళీ ఒకసారి అందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళు సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందుకే సైకోని ఈ రాష్ట్రం నుంచి పారదోలడానికి, వదిలించుకోవడానికి, మన భవిష్యత్తుకి వీళ్ళిద్దరిని గెలిపించమని కోరుకుంటూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. It's about time to break it down. You ready?